వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రియమణి మేటర్ ఇక కార్తిక్కి చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కార్తిక్ తన రూములో ఉండడం చూసిన దీప ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడగంగానే అమ్మ ఇక్కడ నుండి మనం నలుగురం ఇక్కడే ఉందాం అని చెప్పి హిమ అంటుంది అమ్మ ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లు మొత్తం వెతుకుతున్నాను డాడీ నువ్వు నేను ఈరోజు ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం అని చెప్పి అనేసరికి వద్దు వద్దు రౌడి నేను వెళ్తాను అని చెప్పంగానే వెళ్ళనివ్వండి తనకి ఇక్కడ పడుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి దీప అనుకు అంటూ ఉంటుంది ఇక దీపని చూస్తూ అదేం లేదు దీప ఎందుకంటే కొంచెం అనీజీగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తిక్ ఇక దీప అనుకుంటుంది ప్రియమణి గురించి డాక్టర్ బాబుకి చెప్పాలా వద్దా ఒక అలా చెప్తే కనుక ప్రియమనేదే మొత్తం తప్పు అని అనుకుంటారు అలాగే ప్రియమని కావాలని ఇక్కడ నీకు అబద్ధం చెప్పారని చెప్పి అత్తయ్య అలాగే డాక్టర్ బాబు చెప్పే అవకాశం కూడా ఉంది రేపు శాంతి పూజ అంటున్నారు కదా శాంతి పూజ అసలు ఏంటి అన్నది తెలుసుకుంటాను అప్పుడు అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది పిల్లలు ఇద్దరు అంటారు ఎందుకమ్మా ఎందుకు ఇలా చేసావు డాడీ ఇక్కడ పడుకునే వాళ్ళు కదా నువ్వు వెళ్ళిపోమన్నట్టు మాట్లాడేసరికి డాడీ వెళ్ళిపోయారు అని చెప్పి పిల్లలిద్దరూ ఇక బుంగ పెడతారు ఇక పిల్లలిద్దరికీ చూడండి అత్తమ్మ హిమ డాడీ కొన్ని టెన్షన్లో ఉన్నారు రేపటితో ఆ టెన్షన్ తీరిపోతుంది అప్పుడు మనందరం సంతోషంగా ఉండాలా లేకపోతే అని చెప్పి ఏంటి లేకపోతే అని అంటారు పిల్లలు రేపు రేపు చెప్తాలి అని చెప్పి పిల్లలిద్దరిని పడుకోబెడుతుంది దీప ఇది ఇలా ఉండగా మౌనిత తన బాబుతో మాట్లాడుకుంటూ ఉంటుంది రే చిన్ని నాన్న నీకు డాడీ కావాలా వద్దా మనం ఇప్పుడు పంతం పడితేనే కార్తిక్ మన చెంతకి వస్తాడు లేకపోతే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు ఇన్ని సంవత్సరాలుగా నా పైన ప్రేమ లేకపోయినా నాతో పాటు స్నేహం చేశాడు కానీ నువ్వు వచ్చాక ఖచ్చితంగా మారుతాడు సరేనా అని చెప్పి ఇక బాబుని ముద్దులాడుతూ ఉంటుంది మౌనిత ఇటువైపు దీప అనుకుంటుంది అత్తయ్య అలాగే డాక్టర్ బాబు నన్ను ఈసారి ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు ఏదో పూజ చేస్తున్నారు ఆ పూజకి ఎవరికీ తెలియకుండా వాళ్ళో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు బాధపడుతున్నారు అసలు డాక్టర్ భారతిని అత్తయ్య ఎందుకు కలిశారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి పాపం పిల్లలిద్దరినీ ఇటు అటు పడుకోబెట్టి తను ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక తనకి చిన్నగా సౌండ్ వినిపిస్తుంది ఏంటా అని బయటకొస్తుంది ఇక చెప్తుంది సౌందర్య కార్తిక్ దీపకి అనుమానం రాకుండా మొన్నట్లాగా గుడికి నువ్వొక దారి నేనొక దారి వెళ్దాము ఇదేదో అయిపోతే చాలు అటువైపు ఆ మౌనిత ఏం ఆంక్షలు పెడుతుందో ఏమో అనంగానే మమ్మీ దీపకి ఇదంతా జరిగింది చెప్దాము తనని ఒప్పిద్దాము అనంగానే ఇప్పుడు శాంతి పూజలో పక్కన నీకు మౌనిత కూర్చుంటుందని చెప్తే దీప తట్టుకుంటుందా ఏం మాట్లాడుతున్నావ్ కార్తిక్ అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకొకటి తెలుసా పిల్లల కోసం భార్య కోసం నీ ప్రాణాలు పోతాయంటే దీప ఒప్పుకుంటుంది కానీ నువ్వే ఇంకా ఆలోచిస్తున్నావు అనగానే దీప ఒక్కసారిగా ఆ మాటిని షాక్ అయిపోతుంది అసలు ఏం జరిగినట్టు ఏంటి డాక్టర్ బాబు ప్రాణాలు ఎందుకు పోతాయి అని ఆలోచిస్తూ ఉంటే పేగు మెడలో వేసుకుని పుడితే ఎలా ఉంటుందో పొద్దున చూసావు కదరా కరెంటు కరెంటు వైరు కారు మీద పడింది ఇప్పటికీ నువ్వు ప్రాణాలతో మిగిలేవాడు కాదు కార్తిక్ అప్పుడు అప్పుడు దీప నీ పిల్లల్ని అనాథ చేసేసేవాడివి కదా ఇదంతా ఆ గ్రహ గ్రహ దోషమే దోషమే ఆ అని చెప్పి అంటుంది అంటే మౌనితకి పుట్టిన బిడ్డ మెడలో వేసుకున్నాడా మరి డాక్టర్ బాబు తండ్రిని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు శాంతి పూజ చేస్తే మరి అత్తయ్య ఎందుకు కావాలని పక్కన కూర్చోమంటుంది ఇప్పుడు ఆ మౌనితకి ఇంకొక ఇంకొక ఐడియా ఇచ్చినట్టే కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వంగానే ఇద్దరు తలోసారి వేరు వేరుగా వెళ్తారు ఇంట్లో వాళ్ళందరికీ అర్థం కాకపోయినా ఇక దీపకి ఎవరు ఏమి చెప్పరు ఇక దీప అనుకుంటుంది నాకు చెప్పే అవకాశం గాని చెప్పాలని అనిపించడం కానీ లేనప్పుడు నేనెందుకు ఆలోచించాలి ఈసారి నేను చూశాను అంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను ఎవరు ఆ భగవంతుడు వచ్చినా సరే నా నిర్ణయాన్నైతే ఆపలేరు అని చెప్పి అనుకుంటుంది దీప ఇది ఇలా ఉండగా గుడిలోకి ఇక సౌందర్య అలాగే కార్తీక్ రాంగానే మోలిత అంటుంది చూడండి కార్తీక్ అంటే నాకు ప్రేమే నా మెడలో బొట్టు కడితేనే నేను కూర్చుంటాను ఎందుకంటే ఈ తండ్రి లేని బిడ్డని పెట్టుకొని నేను దీపలాగా పతకుండేను అనుమానంతో బతకలేను అన్నీ మీకు ప్రూఫ్స్ చెప్పించాను అలాగే నా మీద నా బిడ్డ మీద ఒట్టు కూడా వేశాను ఇంకా మీరు నమ్మకుండా ఇలా అంటే నాకు అన్యాయం చేసినట్టే కదా అంటే ఇప్పుడు నేను కనుక కూర్చుంటే ఇంకా నేను ఇంకొక పదహారు సంవత్సరాలు కార్తీక్ కోసం వెయిట్ చేయాలి నా మెడలో బొట్టు కడితేనే నేను శాంతి పూజలో కూర్చుంటాను అని చెప్పి అంటుంది మౌనిత ఇక కార్తీక్ చూశావా చూసావా తన డ్రామాలు నేను వెళ్తున్నాను మమ్మీ నేను దీపకి అన్యాయం చేయను అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ ఇక దీప గుడికి చేరుకుంటుంది స్తంభం వెనకాలే ఉంటుంది ఇక అక్కడ శాంతి పూజ కోసం కార్తిక్ కనిపిస్తాడు పీటల పైన ఇటువైపు ఇక సౌందర్య తన ఎదురుగా ఉంటుంది పక్కన చూసేపాటికి మౌనిత నించొని కనిపిస్తుంది ఇక దీపకి అక్కడే గుండాగినంత పనవుతుంది ఇక మౌనిత అంటుంది చూడండి ఆంటీ నాకు నడిలో తాలిబుట్టు కావాలి రెండు సార్లు పెళ్లి ఆగిపోయింది మూడోసారి ఆగిపోతే నా బిడ్డతో సహా నేను చనిపోతాను ఈ బిడ్డ కార్తిక్ బిడ్డని నేను ఒట్టేసి మరీ చెప్పాను మీ డిఎన్ఏ కూడా నేను దొంగించలేదు కావాలంటే ఆ ల్యాబ్కి వెళ్ళి చూసుకోండి మీ డిఎన్ఏ శాంపిల్స్ మీకు ఇస్తారు కార్తిక్ నేను తప్పు చేస్తేనే ఈ బిడ్డ పుట్టారు ఇక తను మందులో ఇలా చేశాడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి అనంగానే పంతులు గారంటారు అంటే నీకు పెళ్లి కాలేదమ్మా అనంగానే చూడండి పంతులు గారు పెళ్లి కాకపోతేనే ప్రెగ్నెంట్ వస్తుందని ఎలా అనుకుంటారు ఇప్పుడు ఈ బిడ్డకి తండ్రి అతననే కదా తన పేరు ఈవిడ రాపించింది అలాంటప్పుడు మేమిద్దరం భార్యభర్తలమే కదా మీరు మాకు పెళ్లి చేసి భార్యభర్తలం చేసి శాంతి పూజ చేయండి అనగానే ఇక దీప అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగానే దీప అనుకుంటుంది పొద్దున్న అత్తయ్య చెప్పారు డాక్టర్ బాబుకి ప్రాణగండం తప్పిందని ఇప్పుడు డాక్టర్ బాబుకి పుట్టిన కొడికే అని చెప్పి బలంగా చెప్తుంది మౌనిత ఇక నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాను అక్కడ శాంపిల్స్ ఉన్నాయంటారు అంటే డాక్టర్ బాబు తప్పు చేశారు డాక్టర్ బాబు తప్పు చేశారు డాక్టర్ బాబు తప్పు చేశారు అని చెప్పి ఇక వెనుకాలే ఇక ఏది చూడకుండా ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది దీప ఇటువైపు మౌనిత మాత్రం ససే మీరా ఒప్పుకోదు పంతులు గారంటారు చూడండి బాబు మీరు తప్పు చేశారు అలాంటప్పుడు బాబు పుట్టాడు ఇక తన మెడలో మూడు ముళ్ళు వేయడమే మీకు మంచిది ఎందుకంటే ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు అని చెప్తారు ఇక సౌందర్య అంటుంది చూడు మౌనిత నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఆ రోజు సంతకం ఎందుకు పెట్టారో తెలుసా నువ్వు చచ్చిపోతావేమో అన్న ఒక కారణంతో అంతేగాని నీ మీద ప్రేమతో కాదు అనంగానే నాకు తెలుసంటి నాకు తెలుసు నన్ను ఎంతగానో మీరు నమ్మరు కానీ ఒకటి మాత్రం నిజం నేను నా బిడ్డ మీకు అవసరం లేదు మీ ఇష్టం మీరు నాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఇక సౌందర్య చెయ్యి పట్టుకుని ఆపుతుంది మౌనతి మమ్మీ ఎందుకు ఆపుతు తన చెయ్యి అంటే తను చెప్పినట్టు మనం ఊరేగుతామా నువ్వు శాంతి పూజకి రమ్మంటున్నావు ఈ రోజు దీపకి నిజం చెప్తాను దీప కాళ్ళైనా పట్టుకొని దీపకి క్షమాపణ వేడుకుంటాను దీప నేను తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది నువ్వు నేను ఒకే మనసుతో ఉన్నామనుకుంటున్నాను నా తప్పును నువ్వు అంగీకరించినట్టయితే ఇప్పుడే నన్ను ఏదో ఒక శిక్ష వెయ్యి అని చెప్పి దీప కాళ్ళపై పడతాను మమ్మీ దీన్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను అని చెప్పి కార్తీక్ అంటాడు చూడు కార్తీక్ నువ్వు ఇంతగా నీకు చెప్పినా నా పైన నీకు ప్రేమ లేదు పుట్టిన బిడ్డని చూసి కూడా నా పైన జాలి లేదు దీప కాళ్ళ పైన పడతానంటున్నావు అంటే దీప గురించి తెలిసే కదా మరి నా గురించి తెలిసే అవకాశం కూడా నాకు ఎందుకు ఇవ్వట్లేదు పద ల్యాబ్ కి వెళ్దాం ఇప్పుడే ల్యాబ్లో ఆ శాంపిల్స్ నేను తీసుకున్నాను అని చెప్పి నువ్వు ప్రూఫ్ చేస్తే గనక ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఇక్కడే నుండే వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది మౌనిత సరే పద ల్యాబ్కి అని చెప్పి పట్టుకొని కారు ఎక్కించి తీసుకు వెళ్తాడు ఇక కార్తిక్ ఇక ల్యాబ్ ఎక్కడా అన్నది వెతుకుతూ ఉంటుంది మౌనిత ఏంటి ఇంకొక డ్రామా చేయాలనుకుంటున్నావా ఏ ల్యాబో తెలియకుండా నీ బిడ్డ నీకు పుట్టాడంటావా అని చెప్పి ఇక మౌ మౌనిత బిడ్డ సౌందర్య చేతిలో ఉంచి వీళ్ళిద్దరే గుడికి వెళ్తారు చూడు కార్తిక్ ఏదైనా సరే ఒక ఆడది అబద్ధం చెప్తుంది కానీ ఇలాంటి విషయాల్లో చచ్చిన అబద్ధం చెప్పదు నువ్వు ఏ ల్యాబ్ లో శాంపిల్స్ ఇచ్చావో ఆ ల్యాబ్ లో శాంపిల్స్ లేకపోతే అప్పుడు చీ అని నన్ను ఈ కారులో నుండి గెంటేసే తర్వాత నా బిడ్డను తీసుకొని నేను దూరంగా అదే నువ్వు వెళ్తానన్నావు చూడు అదే అమెరికా వెళ్తాను అని అనంగానే ఇక కార్తిక్ చుట్టూతో తిప్పి ఇక ఆ ల్యాబ్కి వస్తాడు ల్యాబ్కి రాగానే వాళ్ళు కార్తీకే కదా అని చెప్పి అంటారు ఎస్ ఏ అనంగానే లోపల మీకోసం డాక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు రెండు రోజుల్లో వస్తారని చెప్పి ఇప్పటిదాకా రాకపోతే ఎలా సార్ అని చెప్పి అంటూ ఉండి పాపం అనుమానంగా చూస్తూ ఉంటుంది ఆ నర్స్ పల్లవి ఇక లోపలికి వస్తారు రండి సార్ రండి కూర్చోండి ఈవిడెవరు అని చెప్పి అంటారు వెంటనే ఆహా ఈవిడ మీకు తెలీదా అని అంటాడు కార్తిక్ నాకెలా తెలుస్తుంది సార్ మీతో పాటు వస్తూ అయినా మీ భార్యకి మీకు బాగా ఈ ల్యాబ్ అంటే జోక్గా ఉంది మీరు టూ డేస్లో వస్తాను శాంపిల్స్ తీసుకెళ్తానని ఇప్పటిదాకా రాలేదు తన చేతికి రిపోర్ట్స్ ఇచ్చాము మీ చేతికి శాంపిల్స్ ఇవ్వాలా అని అంటాడు డాక్టర్ ఇక ఒక్కసారిగా పైకి లెగిస్తాడు కార్తిక్ ఏంటి నా రిపోర్ట్స్ దీప తీసుకెళ్ళిందా అనంగానే తీసుకెళ్లడమే కాదు మీ గురించి ఎంక్వైరీ చేసింది మేము మౌనిత అనే ఆమెకి ఇచ్చేశామని చెప్పి తన అనుమానం ఇక మౌనిత ఎవరు ఈవిడైనా ఏంటి ఎందుకంటే మీ ఇద్దరిని చూస్తుంటే ఎవరికైనా అనుమానమే కలుగుతుంది కానీ మా ల్యాబ్ మీద మీ అంతా తీర్చుకొని మా ల్యాబ్ పరువు తీయాలని అనుకుంటే అస్సలు ఊరుకోము అని చెప్పి డాక్టర్ చెప్పంగానే కార్తిక్కి ఏమి చేయాలో తెలీదు అసలు ఎలా దీపకి తెలిసిందో తెలీదు అంటే దీప నిన్నటి నుండి కోపంగా ఉండడానికి కారణం ఇదన్నమాట నేను తప్పు చేశానని దీపకి ప్రూఫ్ అయిపోయింది అని చెప్పి అనగానే కార్తిక్ ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో నువ్వంటే ఏంటో ఇప్పటికైనా ఆడవాళ్ళే మాట నమ్మడం నేర్చుకో కార్తిక్ ఒకప్పుడు దీపని ఇలాగే నీ అనుమానంతో నానాపోయిన పోయిన మాట్లాడినావు అనంగానే షటప్ దానికి కారణం నువ్వు కాదా అని అంటాడు కార్తిక్ నేనే కానీ నువ్వు నువ్వు నీ భార్యని నమ్మాలి కదా మరి ఎందుకు నమ్మలేదు తను ఎన్నోసార్లు నీ కోసం తప్పించింది ఏడ్చింది కడుపుతో ఉన్నప్పుడు చాలా విధాలుగా నరక యాతన పడింది ఏ నీ మనసు అప్పుడు నేను నా దీప తప్పు చేయదు అని ఒక్క క్షణం ఎందుకు ఆలోచించలేదు అని చెప్పి అడుగుతుంది మౌనిత మౌనిత ఇప్పుడు నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను ఒప్పుకోను ఇప్పుడు దీపకి నిజం తెలిసింది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి అంటారు చూడు కార్తిక్ దీప వెళుతుందో లేదో నేను మాత్రం నా బిడ్డతో సహా వెళ్ళిపోతాను వాడు డిఎన్ఏ శాంపిల్స్ తీసి ఇక అందరి ప్రెస్ మీడియాలో నీ పేరు చెప్తాను ఇక సౌందర్య ఆంటీ ఖచ్చితంగా అంకుల్ ఏది ఏమైనా సరే అయిపోయినా నాకు అవసరం లేదు ఇప్పుడు నాకు తాలిబొట్టు కట్టావు అనుకో ఇదంతా ఉండదు దీప ఎలాగూ నీ భార్యనే నీ భార్య హోదాలోనే ఉంటుంది ఇక మౌనిత మెలి తిప్పింది అనుకోవద్దు నువ్వు తప్పు చేశావు నా మెడలో తాలిబొట్టు కడతావు ఖచ్చితంగా ఈ రోజు నువ్వు తాలిబొట్టు కట్టకపోతే నేను ప్రెస్ ముందుకి వెళ్తాను కార్తిక్ ఖచ్చితంగా అంకులకి ఈసారి ఏదైనా సరే నాదైతే బాధ్యత కాదు పెద్ద కొడిగ్గా నీ తప్పులే ఆయనకి కనబడుతున్నాయి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది మౌనిత ఇక మౌనిత చెయ్యి పట్టుకుంటాడు కార్తిక్ శభాష్ కార్తిక్ సరైన నిర్ణయం తీసుకున్నావు ఎందుకంటే ంటే ఇంతకంటే నాకు దిక్కు లేదు అదిగో ఎదురుగా గుడి ఉంది తాలిబొట్టు చేతిలో ఉంది నా మెడలో కట్టి శాంతి పూజ జరిపించు దీప గురించి సౌందర్య అంటే ఆలోచిస్తాను నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు అనంగానే ఇక మౌనిత మెడలో తాలిబొట్టు కడతాడు కార్తీక్ ఇక ఇద్దరు గుడిలోకి తాలిబొట్టుతో ఎంట్రీ ఇస్తారు సౌందర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కార్తీక్ నిర్ణయానికి ఇది ఇలా ఉండగా ఇక దీప కూడా నిర్ణయం తీసుకుంటుంది పిల్లలిద్దరూ అమ్మా పాత ఇంటికి వెళ్ళిపోతామంటున్నావు ఎందుకమ్మా అని అడుగుతారు చూడండి మీకు అక్కడ నచ్చిందని మీ ఇద్దరు వెళ్ళాలని ట్రై చేశారు ఇప్పుడు నాకు ఇల్లు నచ్చలేదు నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంత పెద్ద కోట లాంటి బంగ్లాలో మనశ్శాంతి లేని బ్రతుకు ఏం బ్రతుకు అని చెప్పి కిందికి వచ్చి మావయ్య గారు నన్ను క్షమించండి నన్ను ఆపాలని మాత్రం మీరు అనుకోవద్దు మీరు డాక్టర్ బాబు అత్తయ్య అందరూ బాగుండాలి మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఇంటి నుండి కాలు బయట పెడుతుంది దీప పిల్లలతో సహా ఇటువైపు మౌనిత మెళ్లో తాలిబొట్టు కట్టిన కార్తీక్ని చూసి ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది ఇక సౌందర్యకి ఇక శాంతి పూజ అయిపోయాక ఇంటికి చేరుకుంటారు కార్తిక్ అలాగే మౌనిత ఇక ఇద్దరిని చూసి ఆనందరావు గారు ఆదిత్య శ్రావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏది అయితే కళ అనుకోవాలనుకున్నదే అదే నిజమైంది ఇక మౌనితకి తాలిబొట్టు కడతాడు కార్తిక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాబోయే ఎపిసోడ్ లో రాబోతుంది అలాగే ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్